वेलकम टू आईवीएल अकाडमी ఒక చిన్న కథ ద్వారా ఇంగ్లీష్ లోని కొత్త పదాలు ఏంటి మరియు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఈ యొక్క కథ పేరు ఏ సీన్ ఆఫ్ ఫ్లడ్స్. ఏ సీన్ ఆఫ్ ఫ్లడ్స్ అంటే ఏ సీన్ అంటే ఒక సన్నివేశం, ఫ్లడ్స్ అంటే వరదలు. ఫ్లడ్స్ అంటే వరదలు, ఒక సన్నివేశం, వరదల యొక్క సన్నివేశం గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ద మాన్సూన్స్ ఇన్ ఇండియా బ్రింగ్ రెయిన్. మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు. భారతదేశంలోని ఋతుపవనాలు వర్షం, రెయిన్ అంటే వర్షం, బ్రింగ్ అంటే తీసుకురావడం లేదా తేవడం. భారతదేశంలోని ఋతుపవనాలు వర్షాన్ని తెస్తాయి. మనకు సాధారణంగా తెలుసు ప్రతి సంవత్సరం జూన్లో ఋతుపవనాల రాక భారతదేశంలో ఉంటుంది. కాబట్టి ఈ సెంటెన్స్, ఈ వాక్యం ఉంది, ద మాన్సూన్స్ ఇన్ ఇండియా బ్రింగ్ రెయిన్. అదేవిధంగా ద రెయిన్స్ ఆర్ ఏ బూన్ ఇఫ్ దే ఆర్ ఇన్ టైమ్. ద రెయిన్స్ అంటే వర్షాలు. వర్షాలు అనేవి ఏ బూన్. ఏ బూన్ అంటే ఒక వరం. మనకు సాధారణంగా వ్యవసాయదారులందరికీ ఒక వరం, వ్యవసాయదారులందరూ బాగుంటేనే మనకు వేలకు ఆహారం దొరుకుతుంది. కాబట్టి ఇది అందరికీ వరంగానే భావించాలి. ద రెయిన్స్ ఆర్ ఏ బూన్, ఏ బూన్ ఇఫ్ దే ఆర్ ఇన్ టైమ్. అవి ఇఫ్ అంటే ఇఫ్ దే ఆర్ ఇన్ టైమ్, వర్షాలు సమయం కంటే ముందుగా వస్తే, ఇన్ టైం, సాధారణంగా జూన్ నెలలో వస్తే, అంతేకాకుండా జూలై నెలలో ఆగస్ట్ నెలలో వస్తే అవి బూన్ కాదు, కర్స్ అవుతుంది. CURS, ఈ కర్స్ అంటే శాపం. ఇక్కడ ద రెయిన్స్ ఆర్ ఏ బూన్ ఇఫ్ దే ఆర్ ఇన్ టైమ్. వర్షాలు అనేవి సమయం కంటే ముందుగా వస్తే అవి వరం లాంటిది. అదేవిధంగా బట్, కానీ సమ్టైమ్స్, కొన్నిసార్లు, ద రెయిన్స్, వర్షాలు, ద రెయిన్స్ ఆర్ హెవీ, భారీగా ఉండడం. హెవీ అంటే భారీ. మనకు సాధారణంగా తెలుసు కొన్నిసార్లు వర్షాలు భారీ వర్షాలు కురవడం జరుగుతుంది. అండ్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఆపకుండా నిరంతరం కురుస్తూనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు, సమ్టైమ్స్ ద రెయిన్స్ ఆర్ హెవీ అండ్ కంటిన్యూయస్, కొన్నిసార్లు భారీ వర్షాలు నిరంతరంగా కురుస్తూనే ఉండడం వల్ల, కాజ్ ఏమవుతుంది, కారణం. ఈ భారీ వర్షాలు నిరంతరం కురవడం వల్ల ఏమవుతుందంటే కాజ్ దేనికి గురి చేస్తుంది, కాజ్ అంటే గురి చేయడం. ఏ లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఏ లాట్ ఆఫ్ అంటే ఏంటి, చాలా, ఏ లాట్ ఆఫ్ అంటే చాలా. డిస్ట్రక్షన్ అంటే నాశనం, చాలా పంటలు నాశనం అవుతూ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ద రివర్స్ ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో అంటే ఏంటంటే ఎక్కువగా, ఓవర్ఫ్లో అంటే బాగా వెళ్ళిపోవడం అన్నమాట. ఉదాహరణకు చెప్తాను, ద రివర్స్ ఓవర్ఫ్లో దేర్ బ్యాంక్స్, ఒడ్డు మీద నుంచి పొల్లుతూ ఉంటాయి. దేర్ బ్యాంక్స్ అంటే నది ఒడ్ల మీద నుంచి, ఒడ్డు బ్యాంక్ అంటే ఒడ్డు, మీద నుంచి పొల్లిపోవడం జరుగుతుంది. పొల్లిపోవడాన్ని ఓవర్ఫ్లో అంటారు, పొల్లిపోవడం. ద రివర్స్ ఓవర్ఫ్లో దేర్ బ్యాంక్స్. ఫ్లడ్స్ వరదలు, కాజ్ హెవీ డ్యామేజ్. వరదలు అనేవి భారీ నష్టానికి గురి చేయడం జరుగుతుంది. కాదంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లు గురి కావడం. హెవీ డ్యామేజ్ అంటే చాలా నష్టానికి గురి చేస్తుంది, భారీ నష్టానికి గురి చే టు ద స్టాండింగ్ క్రాప్స్. పర్టికులర్గా స్టాండింగ్ క్రాప్స్ అంటే ఏంటంటే ప్రస్తుతం పండే పంటలన్నీ కూడా, స్టాండింగ్ క్రాప్స్ అంటే ప్రస్తుతం పండే పంటలన్నీ కూడా చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దే డెస్ట్రాయ్. దే అంటే ఏంటి, ఇక్కడ వర్షాలు, డెస్ట్రాయ్ నాశనం చేయడం. ఆల్రెడీ చెప్పుకున్నాం డెస్ట్రాయ్, అంటే
నాశనం చేయు, డిస్ట్రక్షన్ అంటే నాశనం. ఇది వెర్బ్ ఫామ్ లో ఉంది, ఇది నౌన్ ఫామ్ లో ఉంది. డిస్ట్రక్షన్ అంటే నౌన్, డిస్ట్రాయ్ అంటే వెర్బ్ ఫామ్. వర్షాలు డిస్ట్రాయ్ అండ్ కాజ్. ఇప్పుడే చెప్పుకున్నాం గురి కావడం. గ్రేట్ హార్డ్షిప్స్, గ్రేట్ హార్డ్షిప్స్ కష్టాలు. హార్డ్షిప్స్ అంటే కష్టాలు. ఇవి వర్షాలు నాశనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి కష్టాలకు కూడా కారణమవుతుంది. కాదంటే కారకం కావడం చాలా కష్టాలకు కారకం అవుతుంది. ఎవరికి? ప్రజలకి. ప్రజలు చాలా కష్టాలకు గురి అవుతారు. అదేవిధంగా దే బికమ్ హోమ్లెస్. దే బికమ్ ఎవరు? దే అంటే ప్రజలు. ప్రజలు బికమ్ హోమ్లెస్ అంటే నిరాశ్రయులు, అంటే ఇల్లు లేని వాళ్ళు. ఉన్న ఇళ్ళన్నీ కొట్టుకుపోతే వాళ్ళు నిరాశ్రయులు అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లడ్స్, వరదలు. ఫ్లడ్స్ ఆర్ ఏ సోర్స్ ఆఫ్ గ్రేట్ సఫరింగ్. ఫ్లడ్స్ ఆర్ ఏ సోర్స్ ఆఫ్, ఈ వరదలు అనేవి సోర్స్ అంటే కారకం, ఆఫ్ గ్రేట్ సఫరింగ్, చాలా బాధలకు కారకం అవుతాయి. ఈ ఫ్లడ్స్ అనేవి చాలా చాలా బాధలకు కారకం అవుతాయి. అదేవిధంగా కష్టాలకు కూడా కారకం అవుతాయి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దే టేక్ హెవీ టోల్ ఆఫ్ లైఫ్, ప్రాణాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. మెన్ అండ్ క్యాటిల్, భారీ వర్షాల వల్ల కొంతమంది మనుషులను, ఐ మీన్ ప్రజలను మరియు క్యాటిల్ అంటే జంతుజాలను, క్యాటిల్ అంటే జంతువులు, జంతువుల ప్రాణాలు కూడా బలి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బోత్ ద గవర్నమెంట్ అండ్ ఇండివిజువల్స్, బోత్, బోత్ అంటే ఏంటి, ద గవర్నమెంట్ అండ్ ద ఇండివిజువల్ రెండు కూడా, బోత్ ద గవర్నమెంట్ ప్రభుత్వం మరియు ప్రజలు, ఇండివిజువల్స్ అంటే వ్యక్తులు మరియు ప్రభుత్వాలు. బోత్ అంటే రెండు అంటే ఎవరు ఇక్కడ, ద గవర్నమెంట్ ప్రభుత్వం మరియు ప్రజలు. కమ్ టు హెల్ప్ ద ఫ్లడ్ హిట్ పీపుల్, వాళ్ళు ఏంటి వస్తూ ఉంటారు, ముందుకు వస్తుంటారు సహాయం చేయడానికి. హెల్ప్ అంటే సహాయం చేయడం. ఫ్లడ్ హిట్ అంటే వరద బాధితులు. ఫ్లడ్ హిట్ పీపుల్ అంటే వరద బాధితులు. వరద బాధితులకు సహాయం చేయడానికి ప్రభుత్వం మరియు ప్రజలు ముందుకు వస్తూ ఉంటారు. మీరు ఇలా చిన్న చిన్న స్టోరీలను, చిన్న చిన్న పదాలను అర్థం చేసుకుంటూ చదివితే ఇంగ్లీష్ అనేది చాలా తేలికగా అర్థమవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.